तुंगस्तनगिरि तटी सुप्तम् उद्बोध्य कृष्णम् पारार्ध्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजिनिगलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः इदमिदं भूयैवा अस्तु भूयः। गोदा अष्टोत्तर शतनामावलिलो ओम शोभन पार्ष्णिकायै नमः। शोभन पार्ष्णिका शोभन अंदमैनटुवंटि पार्ष्णिका मडम क्रिंद भागमु कलिगिनट्टिदि अंटे अंदमैनटुवंटि मडम क्रिंद भागं कलिगिनटुवंटि गोदादेविकि नमस्कारमु। ఈ నామం అమ్మవారి యొక్క పాద సౌందర్యాన్ని వర్ణించేటటువంటి నామం। అరికాలుని సంపూర్ణంగా అరికాలులో ఉన్నటువంటి రేఖలని ధ్వజ వజ్రంకుశబ్జం కమృదు పాద తలాంచితాయై నమః అనే నామంలో ఆ అమ్మవారి అరికాలుని అరికాలులో ఉన్న రేఖలని వర్ణించారు। మళ్ళీ అరికాలును కూడా మూడు భాగాలుగా చేసి వర్ణించడం మొదలుపెట్టారు। అరికాలు ఒక భాగం, వ్రేళ్ల వైపు ఒక భాగం, వెనక మడమ వైపున ఒక భాగం, అలా మూడు భాగాలుగా అరికాలు ఉంటుంది। అందులో వెనక వైపున ఉన్నటువంటి మడమ క్రింద భాగాన్ని ఈ నామంతో కీర్తిస్తున్నారు। అద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటిది అమ్మవారి ఆ మడమ క్రింద భాగం। అది శోభనము అంటే ప్రకాశము అందము అని రెండు అర్థాలు చెప్తున్నారు। మరి రెండర్ధాలు చెబుతున్నప్పుడు అమ్మవారి మడమ శృతి మెత్తనగా ఉంది, అందంగా ఉంది, ప్రకాశిస్తున్నది, ఆ పాదాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని కూడా ప్రకాశింప చేస్తున్నది। ప్రకాశం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక విధంగా ప్రకాశం ఉండదు, మనిషి అనేక విధాలుగా ప్రకాశిస్తూ ఉంటాడు। విద్య చేత ప్రకాశించేవాడు ఒక వ్యక్తి అయితే ధనం చేత ప్రకాశించేవాడు మరొక వ్యక్తి అవుతాడు। విద్య వలన చక్కగా పాండిత్యాన్ని తెలుసుకొని ఆ పాండిత్యాన్ని 10 మందికి పంచి సత్ప్రవర్తన కలిగి విద్యచేత వంశాన్ని ప్రకాశింప చేసేవాడు విద్యా ప్రకాశకుడు అవుతాడు। అలాగే ధనాన్ని సంపాదిస్తాడు, సంపాదించినటువంటి ధనానికి పరమార్థాన్ని చేకూర్చాలి। ఏమిటి ఆ పరమార్థము? దానం భోగో నాశః, దానం చేయటం। అలా దానం చేసి ఆ దానము ద్వారా ధర్మాది కార్యక్రమాలు నిర్వహించడానికి తాను కర్తయై ధనము చేత ప్రకాశిస్తాడు, మంచి సంతానాన్ని కలిగి ఆ సంతానాన్ని చక్కగా లోకం మెచ్చుకుంటున్నప్పుడు సంతానం చేత ప్రకాశిస్తూ ఉంటాడు। ఇలా లోకంలో అనేక విధాల ప్రకాశాలు ఉంటే అన్ని ప్రకాశాలను అనుగ్రహించేది అమ్మవారి యొక్క పాదమునకు మడమకు క్రిందనున్నటువంటి భాగము అని ఈ నామం మనకి తెలియజేస్తున్నది। అందువలన మనం ఈ నామాన్ని స్మరిస్తూ ఆ అమ్మవారిని ఆశ్రయించినట్లయితే అందంగా ఉండటం మాత్రమే కాకుండా ఆరోగ్యకరంగా కూడా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది। అమ్మవారి పాదాలనే పద్మాలను స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయి। లోకంలో ఉన్నటువంటి పద్మాలు సూర్యకాంతి చేత ప్రకాశిస్తాయి, అమ్మవారి పాదాలు అనే పద్మాలు స్వయం ప్రకాశకాలు। అందువలన అమ్మవారిని శోభన పార్ష్ణిక అని కీర్తించారు। పాదానికే కాకుండా పాదానికి సంబంధించిన భాగాన్ని కీర్తించారు, అంటే పాదమంతా పద్మం అయితే పద్మంలో రేకు ఎలా అందంగా ఉంటుందో ఆ పాదంలో ఉన్నటువంటి పార్ష్ణిక భాగం అంత అందంగా ఉంది। సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా ఉండాలి, పాదం ఎలా ఉండాలి, ఎలా ఉంటే అందంగా ఉంటుంది, కేవలం అందంగా ఉండటం మాత్రమే కాదు మంచి
అదృష్టాన్ని కలిగిస్తుంది అని శాస్త్రం చెప్పిందో ఆ రకంగా ఉన్నాయి. శాస్త్రం అమ్మవారి కోసం పుట్టలేదు, అమ్మవారు అవతరించిన తర్వాత శాస్త్రం పుట్టింది అని భావించాలి. సౌందర్యానికి హద్దుగా అమ్మవారిని వేరొక నామంలో కీర్తిస్తారు. మరి సౌందర్యానికి హద్దుగా ఉండాలి అంటే అమ్మవారి శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవములు సౌందర్యవంతములై ప్రకాశించాలి. కనుక అమ్మవారి కాలి మడమ అడుగు భాగం కూడా చాలా అద్భుతంగా సుందరంగా ప్రకాశిస్తున్నది అని ఈ నామం మనకి తెలియజేస్తున్నది. ఈ నామాన్ని కనుక మనం తలుచుకున్నట్లయితే మనకి మడమలకు సంబంధించినటువంటివి, మడమ శూల అని ఒక వ్యాధి ఉంటుంది, చాలామంది ఆ వ్యాధితో బాధపడుతూ ఉంటారు, అటువంటి వ్యాధులన్నీ కూడా మనకి దూరం అవుతాయి. మనం సుఖంగా నడవటానికి, సుఖంగా కూర్చోటానికి, నిలబడటానికి అవకాశం కలుగుతుంది. ఆ పాద మడమకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఓం శోభన పార్ష్ణికాయ నమః. గోదా అష్టోత్తర శతనామావళిలో 58వ నామం ఓం వేదార్థ భావ విదిత తత్వబోధాంగ్రి పంకజాయ నమః. కొంచెం క్లిష్టమైనటువంటి నామం, సుదీర్ఘమైన నామం. ఈ నామంలో అమ్మవారి యొక్క దివ్య తత్వాన్ని వర్ణిస్తున్నారు, అమ్మవారి యొక్క పాదములను వర్ణిస్తున్నారు. ఇప్పటి వరకు వేళ్ళు, అరికాలు, మడమ ఈ మూడు భాగాలని వ్యస్తంగా అంటే విడివిడిగా వర్ణించి ఇప్పుడు అమ్మవారి పాద పంకజాన్ని వర్ణిస్తున్నారు. ఆ అమ్మవారి పాద పంకజం ఎలా ఉంది? వేద అర్థ భావ విదిత తత్వబోధ. వేదములో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని, ఆ అర్థంలో ఉన్నటువంటి పరమార్థాన్ని, భావాన్ని తెలుసుకొని, ఆ తెలుసుకున్నటువంటి ఆ తత్వాన్ని బోధించేటటువంటి తపన కలిగినటువంటి అంగ్రి పాదములు అనే పంకజ పద్మములు కలిగినటువంటి గోదా అమ్మవారికి నమస్కారము. వేదము నాలుగు విధాలుగా విభజింపబడి ఉంది. ఆ వేదాన్ని నాలుగు విధాలుగా విభజించినందువల్లనే వేద వ్యాసుడు అని వ్యాసుల వారికి బిరుదు వచ్చింది. ప్రళయంలో వేదాలన్నీ కూడా లీనమైపోయినాయి. ఒకసారి సోమకాసురుడు వేదాలని అపహరించాడు, మరొకసారి హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు అపహరించాడు. అలా చెల్లాచెదరైన వేదమంత్రములను గుర్తించి ఇది ఋగ్వేదానికి సంబంధించిన మంత్రం, ఇది యజుర్వేదానికి సంబంధించిన మంత్రం అని వాటిని విభాగం చేశాడు వేదవ్యాస మహర్షి. వేదము ప్రభువు వంటిది. వేదాన్ని నేర్చుకున్న తర్వాత ఏ రోజు వేదాన్ని చదవకుండా ఉండకూడదు, చదవకుండా ఉంటే శిక్షిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. అలాంటి వేదం చెప్పినటువంటి అర్థాన్ని గ్రహించడం ఎంతో కష్టం. అర్థము ఏ అర్థంతో, ఏ భావంతో ఈ పదం చెప్పారు? పూర్వకాలం పద్యాలు ఇచ్చి దీనికి అర్థ తాత్పర్యాలు రాయండి అనేవాళ్ళు. అర్థం అంటే ప్రతిపదార్థాలు రాసి ఆ కుడిపక్క ఉన్నవన్నీ మళ్ళీ ఎక్కించడమే తాత్పర్యం అని పిల్లలు దాన్ని రాస్తూ ఉంటారు పేరాగా మార్చి. అలా కాదు, అర్థము వేరు, భావము వేరు. కవి ఏ భావనతో ఈ పదాన్ని ఇక్కడ ప్రయోగించి ఉంటాడు అని తెలుసుకోవడానికి భావము అని పేరు. అర్థం అంటే శబ్దానికి ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం తెలుసుకోవటం. అలాంటిది వేదము యొక్క అర్థము, ఆ అర్థమునందలి భావము, ఆ భావమునందలి విషయాన్ని విదిత తెలుసుకొని, ఆ తెలుసుకున్నటువంటి తత్వాన్ని అంటే పరమ రహస్యాన్ని, అతి గహనమైన విషయాన్ని బోధ తెలియచేయునటువంటి అంగ్రి పాదములనడి పంకజ అంటే పాద పద్మములు కలిగినది. వేదం ఎప్పటిది? ఈనాటిదా? కాదు. ఏనాటిదో అయినటువంటి వేదతత్వాన్ని తెలుసుకోగలిగిన శక్తి కలిగినది గోదాదేవి. కనుక ఓం వేదార్థ భావ విదిత తత్వ బోధ అంగ్రి పంకజాయ నమః. అపౌరుషేయమైనది వేదం. ఒకనొకప్పుడు ఒక స్వరం వినిపించింది, అది మానవ మాత్రులైనటువంటి పురుషులు చదివినటువంటి స్వరం కాదు. కనుక దాన్ని అపౌరుషేయము అన్నారు, పురుష నిర్మితము కానిది. ఆ అపౌరుషేయమైనటువంటి వేదాలకు సంబంధించినటువంటి విషయాలను అమ్మవారు బాగా తెలుసుకోగలిగారు. ఎందుకని తెలుసుకోగలిగారు అంటే మనం గతంలో చెప్పుకున్నాం వేద సౌధ విహారిణి అని. ఆ వేదములనే సౌధంలో ఇవిడ విహరిస్తున్నందువల్ల వేదంలో ఉన్నటువంటి విషయాలన్నీ అమ్మవారికి అవగతమైనవి. ఆ అవగతమైనటువంటి విషయాలు ఏం చెబుతున్నాయి? మనకి గీత వేదంతో సమానం. వేదముల చివర ఉన్నటువంటి భాగాలను వేదాంతములు అని పిలుస్తున్నారు. ఆ వేదాంతాలనే ఉపనిషత్తులు అంటారు. వేదములు
లోకమునకు సంబంధించిన విషయాన్ని చెబితే పరమాత్మకు సంబంధించినటువంటి విషయాన్ని వేదాంతం బోధించింది. ఆ ఉపనిషత్తులు క్రమక్రమంగా విరిగి 108 కంటే ఎక్కువగానే ఈనాడు మనకి కనిపిస్తున్నాయి. మనం వేద తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ గోదామ్మవారి యొక్క ఈ నామాన్ని మనం నిరంతరం జపించాలి. ఓం వేదార్థ భావ విదిత తత్వ బోధాంగ్రి పంకజాయ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఆ అమ్మవారి పాదాలను కనుక మనం కొలిచినట్లయితే మనకి లోక విజ్ఞానమే కాకుండా వేద విజ్ఞానం కూడా పుష్కలంగా లభిస్తుంది. అమ్మవారి అష్టోత్తర శతనామావళిలో 59వ నామం ఓం ఆనంద బుద్బుదాకార సుగుల్ఫాయ నమః. ఆనంద బుద్బుద ఆకార సుగుల్ఫ, ఆనందం అనేటటువంటి బుద్బుదము అంటే బుడగ, ఆ బుడగ ఆకారముగా కలిగినటువంటి సుగుల్ఫ చీలమండ కలిగినటువంటి గోదా అమ్మవారికి నమస్కారము. పాదము నుంచి కొంచెం పైభాగానికి వర్ణిస్తున్నారు. ఈ పైభాగం ఎలా ఉంది అంటే దాన్ని గుత్తి అంటారు, వర్తులాకారంగా ఉంటుంది చీలమండ. అందరికీ కూడా ఆ ఎముకల యొక్క సంధి బంధము అని కూడా పిలుస్తారు. అది వర్తులాకారంగా ఉండి నీటి బుడగ వలె కనిపిస్తున్నది. ఈ నీటి బుడగని శరీరానికి ప్రతీకగా చెప్తున్నారు. ఆ బుడగ ఎలా అశాశ్వతమో ఈ శరీరం కూడా అలా అశాశ్వతము అనేటటువంటి తత్వాన్ని చెప్తున్నారు. అలా బుడగల వంటి చీలమండ కలిగినటువంటిది గోదాదేవి యొక్క పాదము కొంచెము పైభాగము. ఓం ఆనంద బుద్బుదాకార సుగుల్ఫాయ నమః. లౌకికమైన ఆనందాన్ని బుడగతో పోల్చారు. ఒక క్షణం ఉంటుంది, మరుక్షణం మాయమైపోతూ ఉంటుంది. క్షణికంగా ఉండే ఆనందం కోసం మనం అమ్మవారిని ఆశ్రయించవలసిన పని లేదు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుకునేవాళ్ళు తప్పనిసరిగా దైవాన్ని ఆరాధించాలి, దైవాన్ని ఆశ్రయించాలి. అయితే ఈ ఆనందం అనేది ఒకే విధంగా ఉంటుందా? వ్యక్తులను బట్టి వేరువేరుగా ఉంటుంది ఆనందం. ఎవరికి ఇష్టమైనది సంభవిస్తే వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఈ ఆనందం యొక్క విశేషాలను గురించి కూడా ఉపనిషత్తులు ఎంతగానో వివరించినాయి. మనుష్యానందం, గంధర్వానందం, బ్రహ్మానందం, అలా రకరకాల స్థాయిలలో మనకి వివరించి చెప్పినాయి. అలా చెప్పినప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించటమే మానవుని యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఉంటాడు. అయితే మనం కోరుకున్నటువంటి ఆనందము దుఃఖానికి కూడా కారకం అవుతుంది. పరమాత్మకు సంబంధించినటువంటి విషయంలో ఉన్న ఆనందాన్ని కనుక కోరుకున్నట్లయితే దుఃఖానికి తావు లేకుండా శాశ్వతమైనటువంటి ఆనందమే వస్తుంది. ఈ ఆనందమే బ్రహ్మ అని మనకి ఉపనిషత్తు చాటి చెబుతున్నది. ఓం ఆనంద బుద్బుదాకార సుకుల్ఫాయ నమః. భృగు తండ్రిని ప్రశ్నిస్తాడు. అద్భుతమైన ఉపనిషత్తు ఇది, తైత్తిరీయోపనిషత్తు అని చెప్తారు. ఆ తైత్తిరీయోపనిషత్తులో భృగువల్లి, ఆనందవల్లి, శిక్షావల్లి అని మూడు విభాగాలు కనిపిస్తాయి. దానిలో కుమారుడు తండ్రిని అడుగుతాడు, నాన్న ఆనందం అంటే ఏంటి నాకు చెప్పు అని అడుగుతాడు. చెబితే ఆయన సమాధానం చెప్తాడు, నాయన తపస్సు చెయ్యి, నీకే అర్థమవుతుంది. భృగురు వైవారు నిర్వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి. బ్రహ్మ పదార్థం అంటే ఏమిటన్నాడు. ఏమిటో నువ్వు తపస్సు చేయరా బాబు, నీకు తెలుస్తుంది అన్నాడు. తపస్సుకు వెళ్ళాడు, కూర్చున్నాడు, కొన్నాడు, తపస్సు చేశాడు, తిరిగి వచ్చాడు. నాన్న నాకు బ్రహ్మ పదార్థం అర్థమైందన్నాడు. ఏమిటన్నాడు, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం అంటే బ్రహ్మస్వరూపం అన్నాడు. ఆనాడు ఏ ముహూర్తంలో అన్నాడో ఈనాడు కూడా అన్నం పరం బ్రహ్మస్వరూపము అంటున్నాం మనం. అన్నం అంటే మనం తినే అన్నం ఒకటి, బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం మరి ఒకటి. ఈ రెండు విధాలైనటువంటి అన్నదానాలు చేయాలి. ఆ పరంబ్రహ్మకు సంబంధించినటువంటి విషయ జ్ఞానాన్ని పొందాలి అంటే ఈ శరీరం ఉండాలి. కనుక ఈ శరీరం ఉండటానికి అవసరమైన అన్నాన్ని దానం చేయాలి. అన్నాన్ని దానం చేసి శరీరాన్ని నిలబెట్టిన తర్వాత పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానబోధ చేయాలి. ఇది కాదు ఆయన మళ్ళీ వెళ్ళి తపస్సు చేయమన్నాడు. ప్రాణం బ్రహ్మ అన్నాడు, మళ్ళీ తపస్సు చేయమన్నాడు. మనస్సు బ్రహ్మ అన్నాడు. అన్నీ అయ్యి చివరికి వచ్చాడు, కనుక్కున్నాడు. నాన్న ఇప్పుడు నాకు తెలిసిందన్నాడు. ఏమిటన్నాడు, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అంటూ మొదలుపెట్టాడు. ఆ ఇప్పుడు నీకు బ్రహ్మ పదార్థం వంటబట్టింది అన్నాడు. దీనివలన మనకు తెలిసినది ఏమిటి అంటే ఆనందమే బ్రహ్మ. అయితే అమ్మవారిని ఆశ్రయిస్తే
మనకొచ్చేటటువంటి ఆనందం ఎటువంటిది, అమ్మవారి నామమే ఆనంద బుద్భుదం మొదలుపెట్టారు కనుక అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకి అమ్మవారు అనుగ్రహిస్తారు. అమ్మవారి యొక్క చీలమండని వర్ణించారు కనుక ఆనంద బుద్భుదాకారసు గుల్ఫా. ఈ గుల్ఫములు కొంతమందికి బయటికి కనిపిస్తూ ఉంటాయి విస్తృతంగా, కొంతమందికి కనిపించవు. అలా ఎంతవరకు అవసరమో అంత మాత్రమే కనిపించటం యోగ్యమైనటువంటి లక్షణంగా శాస్త్రం చెప్పింది. మరి జానువులు తర్వాత వర్ణించబోతున్నారు. క్రమక్రమంగా అమ్మవారి యొక్క పాదముల నుండి శారీరకమైనటువంటి వర్ణన ప్రారంభమైంది. అమ్మవారి యొక్క చీలమండ భాగము బుద్భుదము అంటే వర్తులాకారంగా ఉన్నది. ఈ ఆకారము చేత మనం దేనిని భావన చేయవచ్చు అంటే బ్రహ్మాండాన్ని భావన చేయవచ్చు. స్వామి అనేక బ్రహ్మాండములను వహించేవాడు కనుక ఆ స్వామి యొక్క ఇల్లాలైనటువంటి గోదా అమ్మవారు కూడా బ్రహ్మాండాన్ని తన పాదాక్రాంతం చేసుకున్నది అనేటటువంటి మహత్తరమైన విషయాన్ని కూడా ఈ పోలిక చెప్పినటువంటి పోలిక మనకి తెలియజేస్తున్నది. ఓం ఆనంద బుద్భుదాకార సుగుల్ఫాయై నమః. అమ్మవారి యొక్క చీలమండని వర్ణిస్తున్నటువంటి నామం కనుక ఈ నామాన్ని మనం కనుక ఎప్పుడూ తలుచుకుంటున్నట్లయితే ఆ చీలమండ భాగంలో సంధి అంటే అటు మోకాలి నుండి క్రిందకు ఉన్న ఎముకకి పాదమునకు ఉన్న ఎముకకి మధ్యలో కలిగినటువంటి సంధి కీలు కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోయి మనం కూడా ఆరోగ్యంగా చక్కగా బలమైనటువంటి పాదములతో నిలబడి పని చేసుకోవటానికి యోగ్యతని సంపాదిస్తామని భావిస్తూ ఓం ఆనంద బుద్భుదాకార సుగుల్ఫాయై నమః. స్వస్తి.